శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయి బ్రహ్మల సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తలకాటూరి వెంకటేశ్వరరావు, రాయలసీమ నాయి బ్రహ్మల సంక్షేమ సంఘం అధ్యక్షులు చల్లగుండ్ల వెంకటేశ్వరరావు, నాయి బ్రహ్మల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శ్రీకాళహస్తి పట్టణంలో 4 మాడ వీధిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం చల్లగుండ్ల వెంకటేశ్వరరావు, నాయి బ్రహ్మల సంక్షేమ సంఘం నాయకుడు ప్రస్తావిస్తూ, నేడు రాష్ట్రంలో నాయి బ్రహ్మల కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నారని అన్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తి పట్టణంలో నాయి బ్రహ్మలకు ప్రత్యేక కాలనీ ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంక్షేమ సేవ అంటే చిత్తూరు జిల్లా నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు కోట చంద్రశేఖర్ గారు, అదేవిధంగా కాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ సంఘులు అందరూ కలిసి నాయి బ్రాహ్మణ శ్రీకాళహస్తి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం గారి ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీకాళహస్తి పట్టణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులందరూ ఆ సపోర్టు తీసుకుని కాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులందరికీ కూడా ఉండడానికి నివాస స్థలాలు గతంలో ప్రభుత్వాలు ఇచ్చినా కానీ అన్యాక్రాంతంలో ఉన్నటువంటి గృహాలు, అదేవిధంగా దేవాలయంలో పనిచేస్తున్నటువంటి కళ్యాణకట్టి సిబ్బంది కానీ మేళం గ్రూపులు కానీ వీళ్ళు చాలా వరకు వసతి చాలా అరుదుగా ఉంది. ఎన్నోసార్లు ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నాం. మరి కాళహస్తి పట్టణంలో ఎంతో దైవ సన్నిధి అయినటువంటి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ అడుగుతున్నారు. కమ్యూనిటీ హాల్ని తప్పకుండా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల వారికి కూడా విన్నవించాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. మరి ఇక్కడ ప్రత్యేకించి మేము చేసేటువంటి డిమాండ్ ఏంటంటే ఒక కాలనీ నాయి బ్రాహ్మణులకి ప్రత్యేకించి కాలనీ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా దేవాలయంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా మా నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా ఉద్యోగరీత్యా భద్రత కల్పించాలని. మరి గతంలో మేము రాష్ట్రం ద్వారా అనేక రకాలైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. మరి రాజకీయంగా కూడా ఈ కాళహస్తి పట్టణంలో రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మా కులానికి సంబంధించినటువంటి 4 టికెట్లు ఇవ్వాలని మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం, ఏ ప్రభుత్వం అయినా సరే. అదేవిధంగా శ్రీకాళహస్తి బోర్డు దాంట్లో కూడా మా కులస్తులకు ప్రాధాన్యత కలిగించి బోర్డు మెంబర్లకు అవకాశం కల్పించాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో మేము ఉన్నాం.